గ్రామాల్లో ఎక్కడ చూసినా భూ వివాదాలు ఎక్కువవుతున్నాయని బార్ కౌన్సిల్ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ పి హరిగోపాల్ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో జిల్లా జడ్జి కె దీపదైవ కృప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ హరిగోపాల్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు భూమి కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్తో పాటు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి మీరు కొనుక్కున్న డాక్యుమెంట్స్ రెవెన్యూ వారికి ఇచ్చి ఎఫ్సిఓ ఎస్ఎఫ్ఏలో పేరు నమోదు చేసుకోవాలని, అలా చేసినట్లయితే భూ సమస్య రాదని తెలిపారు. ఉదాహరణకు ఏదైనా మీరు ఒక భూమి కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు చేసినటువంటి చేసినప్పుడు ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ 75 సంవత్సరంలో 5 దశ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ న్యాయ అవగాహన సదస్సులు ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడాను ప్రతి పౌరుడు కూడాను రాజ్యాంగపరంగా చట్ట ప్రకారం ఏది చేస్తే తప్పు ఏది చేస్తే కరెక్ట్ అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక కొట్లాట కేసులో గొడవ జరిగిన తర్వాత కోపంలో లేకపోతే అని కొట్టమని ఉద్దేశంతో ఎవరైనా కొట్టేసి అలా కొట్టడం తప్పు ఆ విషయం నాకు తెలియక నేను చేశాను కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే చట్ట ప్రకారం చదవచ్చు. కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనకి ఏదైనా న్యాయం కూడా అంతే సమానంగా అందాలి అనే ఉద్దేశం మీద సుప్రీంకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ప్రతి గ్రామాల్లో కూడాను ప్రతి పౌరుడికి కూడాను చట్టాల మీద అవగాహన కల్పించాలా ప్రతి ఒక్కరికి కూడాను అవేర్నెస్ అనేది కల్పించండి అని చెప్పేసి సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా న్యాయస్థానం బ్యాక్ సైడ్ కూడా మనకి డిఎల్ఎస్సీ అంటాం అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఏమైనా సరే ఈ సమస్య ఉన్నప్పుడు వారు నేరుగా మీరు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉచిత న్యాయ సహాయం కూడాను డైరెక్ట్గా ప్రభుత్వం వారే మనకి కల్పించడం జరుగుతుంది. సంబంధిత అధికారులతో అలాగే ప్యానల్ అడ్వకేట్స్ తో మీకు కొన్ని చట్టాలపై అవగాహన ఏర్పరిచి మీకు ఎటువంటి పరిస్థితులు కూడా కోర్టులకి రాకుండా మీ కాలము అదే విధంగా మీ డబ్బు వృధా అవ్వకుండా ఉండేందుకు ఈ అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధముగా ఈరోజు ఈ ముఖ్య న్యాయ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీయే రాజీ మార్గం. మనం ఏదైనా ఒక కేసులో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏదో అప్పటికి ఉన్నటువంటి ఆ కాపాదేశాల వలన ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ తదుపరి ఆ కేసు ఆ అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలని కొలుషంగా కూలంకుషంగా మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు చెప్పగా దాన్ని రాజీ పడి ఇరు వర్గాల సమన్వయంతో ఈ గ్రామాల్లో ఎటువంటి తగాదాలు లేకుండా ఉండేందుకే ఉండేదే రాజీ మార్గం. అలా చాలా చట్టాలు ఉన్నాయి. చట్టాల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ రోజు మేము ఈ ఊరు అంటే చట్టాల గురించి మాకు తెలుసు మేడం అని మీరు మాకు ఉద్దేశం వల్ల మేము ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది. అదే బోర్డంత ఖర్చు అవుతుంది, అనవసరమైన వ్యవహారాలు ఎందుకు మనకి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే అదొక అనవసరమైన ఖర్చు అనే ఆలోచన చాలా మందికి ఇప్పటికి కూడా ఉంది. కానీ కోర్టుకి వెళ్తే ఖర్చు లేకుండా కూడా కేసులు చేస్తారు అనే విషయంలో అవగాహన కల్పించడం కోసం మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే అందరికీ ఖర్చు లేకుండా అవగాహన కల్పిస్తారా, అందరికీ ఖర్చు లేకుండా ఎవరెవరికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారు అంటే మహిళలకి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళకి, ప్లస్ ఎవరి సంవత్సర ఆదాయం అయితే 100,000 రూపాయల లోపల ఉంటుందో వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది ఒక విజయనగరం కోర్టులో ఒక వింగ్ ఉంది. సో ఎవరికైనా న్యాయ సేవకు ఫార్మాట్ దానికి ఏదైనా ఫీజు స్టాంపులు కట్టడం లాంటివి కూడా అక్కర్లేదు. ఒక వైట్ పేపర్ మీద మాకు ఫలానా విషయంలో న్యాయ సహాయం కావాలి అనంటే కూడా మేము న్యాయ సహాయం మీకు అందించడానికి సిద్ధంగా ఉంటారు. అడ్వకేట్స్కి పే చేయాల్సిన అంటే అడ్వకేట్స్కి కట్టవలసిన డబ్బు కూడా గవర్నమెంట్ ద్వారా కోర్టు వారే ఆ డబ్బును కూడా కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక సర్వీస్ మీకు అవైలబుల్గా ఉంది, ఇటువంటి ఒక సేవ మీకు అందుబాటులో ఉంది అని తెలియజెప్పడం కోసం మేము